గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 30 by 60 నేను మమత బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం మృత శిశువులకు అంత్యక్రియలు చేయని కాంట్రాక్టర్ జగన్ జలదీక్షకు ముమ్మర ఏర్పాట్లు కర్నూలులో సిద్ధమవుతున్న వేదిక నేటితో ముగుస్తున్న పాలేరు ప్రచారం ఆఖరి రోజు విస్తృతంగా క్యాంపెయిన్ ఎలాంటి పత్రాలు లేకుండా 570 కోట్ల చిన్నారుల విద్య మిడ్ డే మీల్స్ కు ఖర్చు చేయాలన్న విశాల్ తిరుమలకు పోటెత్తిన భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వెయిటింగ్ ఇక డీటెయల్స్లోకి వెళ్తే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ వార్డులో దారుణం జరిగింది మృత శిశువుల అంత్యక్రియలకు కాంట్రాక్ట్ సిబ్బంది నిరాకరించారు ఫలితంగా గత 6 నెలలుగా ఈ మృత శిశువుల్ని పూడ్చకుండా బకెట్లలో నిల్వ ఉంచారు కాంట్రాక్ట్ సిబ్బంది గైనిక్ వార్డు నుంచి కొంతకాలంగా దుర్గంధం వస్తూ ఉండడంతో వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు ఒక్కో మృత శిశువుకు అంత్యక్రియలు చేసేందుకు ప్రభుత్వం 120 రూపాయలను కాంట్రాక్టర్కు చెల్లిస్తోంది కానీ ఇది సరిపోవడం లేదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు అందుకే వీటిని బకెట్లలో ఉంచాడు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు స్వయంగా ఎస్పీ రవికృష్ణ హాస్పిటల్కి చేరుకొని విచారణ చేపట్టారు పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న కాంట్రాక్టర్ మృత శిశువులు ఉన్న బకెట్లను మాయం చేశాడు పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్ పాలేరును అభివృద్ధి చేసేందుకు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు ఇప్పటికే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్రాజెక్టులు అన్ని పనులు సర్వేగంగా జరుగుతున్నాయని తమను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ మరి కాసేపట్లో ఎన్నికల ప్రచార సరళి ముగియబోతుంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ వారం రోజులుగా ఇక్కడే ఉండి ప్రచారం చేశారు ప్రస్తుతం కేటీఆర్ మనతో ఉన్నారు పాలేరు ప్రజలకు టిఆర్ఎస్ ఏం అపీల్ చేయబోతుంది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు సార్ చెప్పండి పాలేరు ఎన్నికల్లో ఓడిపోతే టిఆర్ఎస్ కి వచ్చే నష్టం ఏంటి ఆ ఒక్క సీటు కోసం ఎందుకు ఇంత పోటీ పడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లేవనెత్తినటువంటి మొదటి ప్రశ్న అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము ఓడిపోతామని తెలిసి పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికల్లో అయినా ప్రజల ముందుకు వెళ్ళాలి అల్టిమేట్ గా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారు గెలుస్తారు దానిలో టిఆర్ఎస్ కొచ్చేదేంటి కాంగ్రెస్ కొచ్చేదేంటంటే అల్టిమేట్ గా ఎన్నిక వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవడానికి అంతకు మించిన మార్గం లేదు మరి ఈ రోజు ఖమ్మం జిల్లా ప్రజలు పాలేరు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం గురించి తెలుసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు చెబుతున్నాం మాకు విశ్వాసం ఉంది ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్ గా ఏం నిర్ణయిస్తారనేది మే 19 నాడు తెలుస్తుంది కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో తన మంత్రి పదవి త్యాగం చేస్తా అని చెప్పి సవాల్ చేశారు ఎన్నికల్లో గెలవకపోతే ఇప్పుడు ఖమ్మం పాలేరులో కూడా అదే సవాల్ చేశారు కేటీఆర్ కి ఉన్నటువంటి ధీమా ఏంటి ధీమా అని కాదు అల్టిమేట్ గా ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారో గమనించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల మాటలు కానీ ఆలోచనలు కానీ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల మాటలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం మేమని చెప్పారు నేను అడిగాను ఒకవేళ మీ మాటల మీద మీకు విశ్వాసం ఉంటే మీరు చెప్పే మాట నిజమే అయితే మరి మా సవాల్ని స్వీకరించండి మీరు ఓడిపోతే మీరు రాజీనామా చేస్తారా నేను ఓడిపోతే మేము ఓడిపోతే నేను రాజీనామా చేస్తాను ఎందుకంటే ఎన్నికల ఇన్ఛార్జ్గానే ఇక్కడికి వచ్చాను రాజీనామా చేస్తానన్నాను ఇప్పటివరకు స్పందన లేదు ఇప్పటివరకు అన్ని అంత బలం ఉంటే టీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి పథకాలే బలం అయితే ఇక్కడ ఖమ్మం నుంచి పువ్వాడని తీసుకోవడం ఏంటి ఎంపీ శ్రీనివాసరెడ్డిని ఎందుకు తీసుకున్నట్టు అంత బలవంతులే అయితే పార్టీ ఫిరాయింపులతోటి ప్రజల్లో పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటుంది టీఆర్ఎస్ అనే ఒక వాదన లేవనెత్తి ఇప్పుడు మెదక్ ఉప ఎన్నిక వచ్చింది తదనంతరం వరంగల్ ఉప ఎన్నిక వచ్చింది నారాయణ్ ఖేడ్ వచ్చింది జిహెచ్ఎంసి వచ్చింది కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి కంటోన్మెంట్ ఎన్నికలు వచ్చినాయి మా బలం ప్రజలే నిర్ణయించారు కదా అట్లాంటప్పుడు ఈరోజు ప్రజాబలం ఎవరి వైపు ఉందో అటువైపు నాయకులు కనుక వస్తానంటే మేము వద్దని మేము ఎట్లా అంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకుడైనా చేరతానని చెప్పి పంపితే ఉదయం కుమార్ రెడ్డి వద్దంటాడా పాలేరు ప్రజలకి మరి కొన్ని సేవ కొన్ని గంటల్లో పాలేరు ప్రజలు ఓటకును వినియోగించుకోబోతున్నారు పాలేరు ప్రజలకు ఆఖరిగా మీరు ఏం అప్పీల్ చెప్పారు పాలేరు ప్రజలకు
ఒకటే విజ్ఞప్తి 14 ఎన్నికలు వచ్చాయి పాలేరులో గతంలో ఈ 14 ఎన్నికల్లో 11 సార్లు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు 3 సార్లు మీరు కమ్యూనిస్టులను గెలిపించారు వాళ్ళే గనుక అభివృద్ధి చేస్తుంటే ఇప్పటికే పాలేరు మొత్తం అభివృద్ధి అయి ఉండాలి కానీ వారు ఏమీ చేయలేదు 22 23 నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు తాగునీరు ఇంకోవైపు సాగునీరు ప్రాజెక్టులు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు భక్తరామదాస ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకి సాగునీరు అందించే ప్రయత్నం పాలేరులో చేస్తోంది ఇవన్నీ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎక్కడికక్కడ పైప్లైన్లు కాలువల తవ్వకాలు కేవలం 22 23 నెలల్లోనే ఈ రోజు ఈ ప్రభుత్వం శరవేగంగా పనుల్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలో నేను పాలేరు ప్రజలకు కోరేది ఒకటే గతంలో చేసిన పొడపాటే మళ్ళీ చేసి కాంగ్రెస్ ను కమ్యూనిస్ట్ ను గెలిపిస్తే అభివృద్ధి మళ్ళీ వెనకబడే అవకాశం ఉంది అలా కాకుండా టిఆర్ఎస్ అభ్యర్థి అయిన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని గనుక గెలిపించినట్టయితే తప్పకుండా శరవేగంగా అభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది తుమ్మల ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడా పాల్గొనని తుమ్మల ఈ రోజు కేసీఆర్ కి కుడిభుజం ఎలా అయ్యాడు అనేది మరో ఆరోపణ ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటే అడగకూడదు మరి తెలంగాణలో ఏ కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అందరూ కూడా ఇళ్లలో పడుకున్న వాళ్ళు దొంగచాటుగా సంతకాలు చేసిన వాళ్ళు మరి వాళ్ళు అడగడం లేదు ఓట్లు అల్టిమేట్గా ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో ఉద్యమంలో పాల్గొనని మాట వాస్తవమే ఈరోజు ఖమ్మం జిల్లాలో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారా ఎక్కడున్నారు వీళ్ళు ఆనాడు మంత్రి పదవుల్లో ఉంటూ ప్రజలు ఆనాడు త్యాగాలు చేస్తూ ఉంటే ఇళ్లలో కూర్చుని దొంగ సంతకాలు పెట్టిన నాయకులు మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడడం అంటే ప్రజలు నవ్వుకుంటారు కాబట్టి ఎవరు ఏమిటి అనేది ప్రజలకు తెలుసు అల్టిమేట్గా ఈరోజు టీఆర్ఎస్కి ఓటేసే కేసీఆర్ గారిని చూసి తప్ప మరెవరిని చూసి కాదు రామరెడ్డి వెంకరెడ్డి గారికి మా టీఆర్ఎస్ ప్రభుత్వం మానవత్వంతో కోటి రూపాయలు సాయం చేసింది ఆర్థిక సాయం చేసింది అని చెప్తున్నారు ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చిందో కూడా విడుదల చేయాలి పూర్తి స్థాయిలో కేటీఆర్ చెప్తున్నట్టు కోటి రూపాయలు రాలేదు అనేది సుచరిత చేసినటువంటి ఆర్గ్యుమెంట్ సుచరితారెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది ఆవిడ పాపం ఎర్రటి ఎండల్లో తిప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను వారి విషయంలో నేనేమి మాట్లాడను ఎందుకంటే అల్టిమేట్గా రామరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము సహాయం చేశామా లేదా కావాలంటే నేను ఎన్నికల తర్వాత చెప్తాను ఎందుకంటే ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ అలవాటేమో కానీ మాకు అలాంటి అలవాటు లేవు కాబట్టి రామరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాన్ని కాపాడేదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ గారు ఏ రకంగా స్పందించారనేది నేను ఎన్నికల తర్వాత మాట్లాడతాను ఎందుకంటే ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయం చేసి ఆ పెద్ద ఆయనని క్షోభ పెట్టడం మాకు ఇష్టం లేదు ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఎవరేమనుకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు డెఫినెట్గా ఆ పెద్ద ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసిన మాట వాస్తవం అది ప్రజల ముందు 16 తర్వాత చెప్తాను ఖమ్మంలో బలం లేని టీఆర్ఎస్ అధికార దుర్యోగానికి పాల్పడుతుంది అందుకే మంత్రి పదవిలో ఉన్నటువంటి తుమ్మల్ని బరిలో నిలిపిందనే విమర్శ ఉంది అల్టిమేట్గా ఒక ఎన్నికంటూ వచ్చినప్పుడు ఎవరిని అభ్యర్థిగా నిలపాలనేది ఆ పార్టీకి సంబంధించిన విచక్షణ ఎవరికైతే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అక్కడ సామాజిక సమీకరణలు ఏంటి అక్కడ వాస్తవమైన పరిస్థితులు ఏంటి క్షేత్రస్థాయిలో అనేది అంచనా వేసుకున్న తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుగుణంగానే మేము కూడా తప్పకుండా మరి తుమ్మల నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వం అయితే బాగుంటుంది అనుకున్నాం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం పాలేరు ఎన్నికల్ని ఇంత టీఆర్ఎస్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే రాబోయే భవిష్యత్ రాజకీయాలకు ఖమ్మాన్ని మరో వేదికగా మలుచుకోబోతుంది అనే ఒక చర్చ జరుగుతుంది ఇందులో టీఆర్ఎస్ తీసుకున్న దానికంటే మా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎక్కువగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి లేకపోతే ఈరోజు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒకటైనాయి కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటయి భవిష్యత్తులో పొత్తు పెట్టుకోబోతా ఉన్నాం అని కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పోయి కాంగ్రెస్లో విలీనం అయ్యేదానికి కానీ ఓ రంగాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాయి సో అల్టిమేట్గా ఈరోజు మీరు గమనించినట్టయితే మేము ఎక్కడ పోటీ చేసినా ఒంటరిగానే పోటీ చేస్తున్నాం కానీ ఈరోజు మా ప్రత్యర్థులు మాత్రం ఈరోజు అన్ని చోట్ల ఓడిపోయి చివరికి ఒంటరిగా టీఆర్ఎస్ను ఎదుర్కోలేమనే పరిస్థితి అర్థమైన తర్వాత అందరూ కలిసిపోయి ఈరోజు మా పైన దాడికి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా వారందరికీ కూడా పాలేరు ప్రజలు చెంపపెట్టలాంటి తీర్పునిస్తారన్న విశ్వాసం నాకు ఉంది పాలేరు ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ వెంట అభివృద్ధి వెంటే నడుస్తారని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు కెమెరామెన్ హరీష్తో చారి ఎన్టీవీ ఖమ్మం నుంచి తమిళనాడు ఎన్నికల వేళ నగదు ఏర్లేపారుతో ఉంది ఇప్పటికే ఆ రాష్ట్రంలో కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఎన్నికల అధికారులు గత రాత్రి తనిఖీల్లో భాగంగా కోయంబత్తూరు తిరుపూరు జిల్లాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది కోయంబత్తూరు బైపాస్ రోడ్డు వద్ద ఒక కంటైనర్లో 195 రూపాయల కోట్ల రూపాయలు సీజ్ చేయగా తిరుపూరు జిల్లాలో 3 కంటైనర్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసింది ఆ కంటైనర్లలో 570 కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ కంటైనర్లు కోయంబత్తూరు నుంచి విజయవాడకు వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది అధికారుల విచారణలో భాగంగా విజయవాడ ఎస్బీఐ బ్యాంకులో నగదును డిపాజిట్ చేసేందుకు వెళ్తున్నట్టుగా డ్రైవర్ తెలిపాడు దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విచారణ జరుపుతూ ఉన్నారు
ఇవాళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ దీనికి అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. అయినా రాజకీయ పార్టీలు యథేచ్ఛగా నగదు పంపిణీలో మునిగిపోయారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తమిళనాడులో సుమారు 100 కోట్ల ఆక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంత భారీగా నగదును సీజ్ చేయడం దేశంలోనే ఇదే తొలిసారి. తమిళనాడులో ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. దీంతో ప్రచారం మరింత ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలన్నీ సుడిగాలి పర్యటనలతోటి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు నేతలు. చెన్నైలో డీఎంకే అధినేత్రి సీఎం జయలలిత సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఇటు డీఎంకే నేత స్టాలిన్ జనంతో మమేకమయ్యారు. ప్రజల్లో తిరుగుతూ ఓట్లను అడుగుతూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున సినీ నటి నగ్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. వచ్చిరాణి తమిళంలో జయలలితను విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ రాజ్నాథ్లు ప్రచారం చేశారు. ఓవైపు పార్టీ నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉంటే సీనియర్ నటుడు దర్శకుడు పార్థబన్ మాత్రం ఓటును వృధా చేయకండి, నోటాను ఎంచుకోండి అంటూ సలహా ఇస్తూ ఉన్నారు ఆయన. త్రివేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకునిపోతూ ఉంది. వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కు తరపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం నిర్వహించారు. ఈ ఇద్దరికి జనాలు బ్రహ్మరథం పట్టారు. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగింది స్మృతి ఇరానీ.